నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందిరానగర్ కాలనీలో 200 మంది పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేని 92 బైకులు, 9 ఆటోలు, 5 కార్లు, 1 డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలో భాగంగానే తనిఖీలు చేసినట్లు చెప్పారు పోలీసులు. తెల్లవారుజామున అచ్చంపేట టౌన్లోని ఇంద్రానగర్ కాలనీలోని కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ చేస్తూ ఎన్ని ఇళ్లను సెర్చ్ చేసుకొని వీటిలో నుంచి 107 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి కొన్ని విదౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ తోటి ఉన్నాయి, కొన్ని నెంబర్ ప్లేట్స్ లేనివి. అలాగే 4 సస్పెక్ట్స్ని ఇక్కడ నుంచి ఏరియా నుంచి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ అది సోర్స్ ఆఫ్ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, డాక్యుమెంటేషన్ ఎందుకు లేదు, నెంబర్ ప్లేట్ ఎందుకు ఇర్రెగ్యులర్ ఉంది, ఇవంతా వెరిఫికేషన్ చేసుకొని తర్వాత లా ప్రకారంగా అది కరెక్ట్నెస్ ఉంటే, డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటే రిలీజ్ చేస్తాము. పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇది ప్రోగ్రామ్ను. అలాగనే మేము మిగతా పబ్లిక్కి కూడా, మిగతా కాలనీలో ఉన్న ప్రజలకి కూడా, ఊళ్ళో ప్రజలకి కూడా, వాళ్ళకి కూడా విన్నపం చెప్తున్నాము. వాళ్ళు కూడా ఎవరైనా మా దగ్గరికి వచ్చి దట్ మా ఏరియాలో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయండి అని అట్లని మాకు చెప్తే